హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భవాని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏదేంటంటే, నేను నైట్ తీసిన లాగ్ అనమాట. కర్రీ అయితే ఏమి ఉండలేదు, అప్పటికి 10:30 అట్లా అవుతుంది. పిల్లలకేమో బెండకాయ చారు ఉంటే అది వేసి అన్నం వండి తినిపించానన్నమాట. వెజిటేబుల్స్ ఏం లేవు, చికెన్ తీసుకొస్తా నేను, అట్లనే ఉండనంటే వండకోకుండా మా హస్బెండ్ అంటే సర్లే అనేసి అట్లనే ఉన్నానమాట. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండు, అనేసి ఉండదామని వంట అయితే చేస్తున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. 9:30 నేనైతే వంట అయితే కంప్లీట్ చేసుకుంటా. 10:30 అవుతుంది అప్పుడు టైము, ఆ టైంలో వంట చేస్తున్నా. మేము తినేసరికి రోజు 11 అవుతుంది అనమాట. 11 తింటాం. ఇక వాళ్ళు లేటుగా వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే చికెనే వండుతున్నా. మీరేం తీసుకున్నారు నైట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని అయితే కంపల్సరీగా ఎంకరేజ్ చేయండి, నాకైతే కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కర్రీ అయితే వండుతున్నాను అనమాట. పాప పడుకుంది, బాబు మాత్రం లేసే ఉన్నాడు. బాబు వాళ్ళ డాడీ వచ్చినాక వాళ్ళ డాడీతో షాప్ దగ్గరికి అయితే వెళ్ళిండు అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళి వాళ్ళతో పాటే వచ్చేసిండు. నైటు మధ్యాహ్నం పడుకున్నాడు, అంతనేసి పడుకోలేదనమాట. మీరేం వంటలు చేసుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ నాలాగా ఇంట్లో ఉండే వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? నేను ఏంటంటే, ఇది స్టిక్, పెద్ద స్టిక్ ఉంటుంది కదా, అది వీడియోస్ తీసేది, అది పెట్టేసుకొని ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అసలు వీడియో తీయడానికి కూడా వీల్లేదనమాట, అంత టైం అయిపోయింది కదా. అందుకనేసి ఇంకా నేనైతే స్టాండ్ పెట్టుకొని వీడియో చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత వాయిస్ ఎవరు ఇవ్వచ్చు, ఇప్పుడైతే వీడియో చేసుకుంటా అనేసి పెట్టి, అప్పటికి వాళ్ళు అంటున్నారు లేట్ అయిపోయింది, తొందరగా వంట చేయి, వీడియో ఏంటి ఇప్పుడు అనేసి అంటున్నారు అనమాట. అయినా కూడా నేను వీడియో చేయాలి అనేసి పెట్టేసుకొని స్టిక్ అక్కడ పెట్టేసి వీడియో తీసుకుంటూ వంట అయితే చేస్తున్నాం. చికెన్ కదా, ఇంకా అన్నీ అయితే అన్నీ పెట్టుకున్నాను అనమాట ముందే కట్ చేసి. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు, నేను వంట చేసేటప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట. మమ్మర్ది వాళ్ళు అయితే ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చేసరికి అయితే వంట అయిపోయిందనమాట. మా హస్బెండ్ వచ్చేసిండు ఇంటికైతే, టీవీ చూస్తూ ఉన్నాడు. పాపకి ఉయ్యాల పడుకుంటే ఏంటంటే, ఊకే ఉయ్యాలు ఊపాలన్నమాట, ఊపితేనే పడుకుంటుంది, లేకపోతే పడుకోదు. ఉయ్యాల ఒక్కసారి కూడా ఆపినా పడుకోదనమాట, ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కదా. అసలు మస్తు ఎండ అంటే మస్తు ఎండ ఉంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఎక్కడ ఎంత ఎండ ఉంది ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఎండకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నా కూడా మార్నింగే చూసుకోండి, లేకపోతే ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైంలో కూడా కాదు, 6 అలా బయటకు వెళ్ళాను కానీ ఎండకు అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్. మస్తు ఎండ కొడుతుంది, హైదరాబాద్లో కూడా మస్తు ఎండ ఉన్నది. ఇంకా గాలి తోలుతుంది అన్నమాట, బాగా వేడి గాలి తోలుతుంది. మేము మెయిన్ రోడ్డుకే ఉండడం వల్ల డోర్లు తీసినా కూడా చల్లగా రావట్లేదు అనమాట, గాలి అయితే వేడిగా వస్తూ ఉన్నది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. మా బాబు చూడండి వాటర్ ఇలా తాగుతున్నాడు, అది పగిలిపోయింది అనమాట. ఆయన కూడా దాంట్లో వాటర్ పోసుకొని ఆయన వాటర్ తాగుతూ ఉన్నాడు. ఇంతే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.